మావోడు ఒకడు వచ్చేసాడు చార్టర్డ్ ఫ్లైట్ ఫ్రీ ఫ్లైట్ పెడితే అది ఎక్కనివ్వలేదని చెప్పని కార్ వేసుకొని వచ్చేసాడు కార్ వేసుకొని వచ్చేసి మామూలుగా దారులు ఆలోచించుకున్నట్టు ఉన్నారు ఆ పక్కన ఆయన కలిసి లోకేష్ ఏం చేసాడు సార్ అతను బస్సుకి వచ్చేసి ఆ బస్సు టైర్ దగ్గర కూర్చొని ఈ పాని ఇచ్చి ఆయన నేల మీద కూర్చున్నాడు సార్ అని చెప్పి చెప్పుంటారు ఓహో అతను అన్నాన్న అరెస్ట్ చేస్తే అన్నాన్న దొరికిపోతే నేల మీద కూర్చున్నాడా కాబట్టి మనం చంద్రబాబు దగ్గర ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేయాలని మామూలుగా ఐబీ మీద పుల్లాడేస్తాడు ఇతను ఐబీ మీద డొల్లుతం ఏంటి దేనికి డొల్లుతం ఇది జనసేన పార్టీ సిద్ధాంతాలు ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలు అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలను కలిపి ఆలోచన విధానం కరెక్టే కమ్మర్ని కాపుల్ని కలిపి ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం అసలు మామూలుగా ఇంటారా మీరు అసలు ఇది మతాల ప్రస్తావన లేని రాజకీయం అంట ఇది సిద్ధాంతం అసలు రోజు మామూలుగా నేను హిందూని అంటాడు మా హిందూలు అంటాడు మా గుడి అంటాడు జగన్మోహన్ రెడ్డి కిరస్తాని అంటాడు అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉంటుందో జనసేన పార్టీలో సిద్ధాంతాలు కూడా ఎట్లా ఉంటాయో మీకు చెప్తున్నాను నేతి బీరకాయలో నెయ్యి సంధానం జనసేన పార్టీ సిద్ధాంతాలు మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం అవును ఇంగ్లీష్ మీడియం ఉంటాకి లేదు మా పిల్లలు మాత్రం సింగపూర్లో ఇంగ్లీష్లో చదవాలి పూనాలో ఇంగ్లీష్లో చదవాలి ఏ మొత్తం పేదవాళ్ళ మధ్య తరతోళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో కాదు తెలుగులో చదువుకోవాలి సంస్కృతులను కాపాడే సమాజం ఏంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఏంటి ఐందవ సంస్కృతి ఏంటి నేను చెప్పేను హిందూని అని చెప్తావుగా ఐందవ సంస్కృతి ఏంటి భారతీయ సంస్కృతి ఏంటి నేను చెప్పను నా నోటితో నేను ఇంతవరకు ఎప్పుడు అనలేదు నేను అన్న కూడా ఇది నేతి బీరకాయలో నెయ్య ప్రాంతీయతను విస్మరించడం జాతీయవాదం ఇది ఎక్కడది ప్రాంతీయతను విస్మరించడం అంటే జాతీయవాదం అసలు జాతీయవాదం అంటే ఏంటి అసలుది వచ్చింది అవినీతిపై రాజీ లేని పోరాటం అవినీతిపై రాజీ లేని పోరాటం జనసేన సిద్ధాంతం అంట రోడ్ల మీద పుల్లాడతాడు అది డబ్బులు ఎత్తేశాడరా బాబు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి అని చెప్పి అన్నీ ఉంటే అవినీతిపై రాజీ లేని పోరాటం ఏంటయ్యా ఇదే అవినీతిపై రాజీ లేని పోరాటం వచ్చి పొళ్ళాడేసి ఇదంతా కాదు అసలు ఆయన మాట్లాడతాడు నిన్న మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు కేంద్ర నిఘవర్గాల్లోని అత్యున్న స్థానంలో వాళ్ళు నేను కోనసీమలో తిరుగుతుంటే 2000 మంది కిరాయి రౌడీల్ని రాయలసీమ నుంచి మళ్ళీ భయం వేసింది రాయలసీమ వెళ్తే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం 2000 మందిని తీసుకొచ్చి అంటే నీకు వచ్చిన జనాలందరూ కూడా మా కిరాయి రౌడీలే అన్నమాట నీకు వచ్చింది 2-3000 మందే కదా 2000 మంది మా వాళ్ళే ఉన్నారన్నమాట నీకు వచ్చిన జనంలో నీకు చెప్పే లెక్క అది నీ భాగవతం 50 మంది చంపేద్దామని ప్లాన్ చేస్తే అంట ఢిల్లీ పెద్దలంట మమ్మల్ని మందలించారంట అందుకని మేము ఆగిపోయామంట పవన్ కళ్యాణ్ గారు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు సినిమా రచయితలతో డైరెక్టర్లతో డైలాగులు రాయించుకో బాగానే ఉంటాయి నువ్వు సొంతంగా జానీ అజ్ఞాతవాసి నిన్న ప్రెస్ మీట్ కూడా అంతే నిన్న దొరుకుంటారు ఎవరు ఫోన్లకి డైరెక్టర్లను మాటల రచయితలు ఎవరు దొరుకుంటారు ఇక పైచ్యం మనం మాట్లాడాలి మాట్లాడాం ఏంటి ఆ 2000 మంది కిరాయోళ్ళని మేము తీసుకొస్తాం 50 మందిని చంపిస్తాం కోనసీమలు అంటే అసలు జానీ సినిమా డైలాగులు లాగానే తప్పితే ఏముంటుంది అది మరో జానీ సినిమా కదా అది లేదా అజ్ఞాతవాసి కదా అది ఖచ్చితంగా ఇతని పరిస్థితి చూస్తే ఫిట్ ఫర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి కేసు బెదవాడలో ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు అని చెప్పని చాలా సీనియర్ చంద్రబాబు లాగానే ఆయన కూడా 45 ఏళ్ళు ఇండస్ట్రీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ డాక్టర్ గారు ఆయనకు చూపిస్తాకి సంపూర్ణమైనటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్కు ఉన్నది ఏంటయ్యా అంటే సైకలాజికల్ ఆర్డర్ కాదు సైకలాజికల్ డిజార్డర్ అతనికి ఉన్నది 2019 నుంచి ఇప్పటి వరకు జనాల్ని రెచ్చలగొట్టడం కులాల పరంగా మతాల పరంగా ఇష్టమచ్చంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు ఊరికి అక్కడ
కాల్ షీట్ ఇచ్చినట్టు యాక్షన్ చేసినట్టుగా ఫుల్గా ఫైట్లో చేస్తారు కదా, అట్లా రోడ్డంతా డొల్లేసాడు సైలెంట్గా. మీరు ఎందుకండి ఇదంతా మా ఊరికేదండి, మా వాడు అక్కడ ఫోటోలు గిట్టాలి ఇవన్నీ నేను చూపించుకోవాలి, వీడియోలు చూపించుకోవాలి అని చెప్పి లేచి వెళ్ళి మామూలుగా ఆఫీసులో పడుకున్నాడు. నువ్వేం చేయాలి? నేను చంద్రబాబు నాయుడు పత్తిత్తు అనుకున్నాను, కానీ ఈడవాడ బాబు 370 కోట్లు యువతకి నేర్పించాల్సినటువంటి నైపుణ్యానికి నేర్పించకుండా ఎత్తేసాడు డబ్బులు అని చెప్పని ఖండించాల్సింది పోయి, పోరాటం చేయాల్సింది పోయి. ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు ఎవడు చేస్తాడు? వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే చేస్తారు. చంద్రబాబు దోచుకున్న డబ్బుల్లో వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే అతను అవినీతిని ప్రశ్నించకుండా, అతను 47 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల అనుభవం, 17 ఏళ్ల 14 ఏళ్ల సీఎం, ఇట్లాంటివన్నీ సుత్తి కబుర్లు అని చెప్పేవాడు ఎవడే అంటే, ఆ అవినీతిలో ఎవడెవడైతే మూటలు పొందున్నారో, వాటాలు పొందున్నారో, వాటాల స్టేక్ హోల్డర్స్ మాత్రమే ఈ రకమైనటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారని చెప్పినది మీ ద్వారా ప్రజలందరికీ ఆ స్టేక్ హోల్డర్స్ కూడా తెలియజేసుకుంటూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందు నేను ఇదే చెప్తున్నా కదండి. నేనేం చెప్తున్నాను, అరే బాబు ఇగో నువ్వు వస్తే ఒకసారి కోర్టుకు వెళ్తే కోర్టులో మొత్తం నీకు దగ్గర, నీ దగ్గర కూడా లీగల్ సెల్ ఉంది కదా, ఒక్కసారి కోర్టుకు వెళ్తే కోర్టులో ఛార్జ్షీట్లు డాక్యుమెంట్స్ ఫైల్ నోటింగ్స్ మొత్తం అంతా ఉన్నాయా బాబు, వెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నాను. అలా అవినీతి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాను, ఈ స్కామ్ జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, 375 కోట్లు ఎత్తేశారా ఎత్తలేదా, మరి ఎవరు తిన్నాడు? ఐఏఎస్ అధికారులు అరే బాబు వద్దురా బాబు ఇవ్వకూడదు ఈ డబ్బులు, ఇట్ట ఇవ్వకూడదు తప్పయ్యా, 3000 కోట్లలో ప్రొపోర్షనేట్గా ఇవ్వాలి, ఆడు 300 పంపిస్తే మనం 30 పంపాలి, ఆడు 3000 పంపిస్తే కనుక మనం 300 పంపాలి అని చెప్పని ఫైల్ మీద రాసి అడ్డంగా చెప్తే, బెదిరించి అదిరించి సీఎం చెప్పాడని చెప్పని డబ్బులు రిలీజ్ చేయించితే, ఫైల్లో అన్ని రాతకోతలు ఉంటే ఈ తప్పుడు మాటలేంటి? ఎన్నాళ్ళు ఈ కూలికి పనిచేసే కార్యక్రమాలు ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు? ఈ జన్మలో మనకేం సిగ్గురాదా? అసలు చంద్రబాబు నారా చేస్తే ఎవడొక్కడు జనం బయటికి రాలా, కార్యకర్తలు బయటికి రాలా? ఇక మా ఆవిడ వచ్చి మామూలుగా మొత్తం మా వాళ్ళందరం తీసుకెళ్ళి జైల్లో ఇద్దాం అనుకుంటున్నాడు, మొత్తం రోడ్డు ఎక్కితే ట్రై చేస్తున్నాడు, ఇదెక్కడ గోలే? కమ్మారు కోసం ఇంత సేవ ఏంటే బాబు, మాకు మమ్మల్ని అందరం తీసుకెళ్ళి తాకటి పెట్టేసే కార్యక్రమాలు, ఏ తినేశాడే బాబు అని చెప్పి మొత్తం కాగితాలు కనపడుతుంటే తెచ్చుకో ఒకసారి, నానెల్ల మనోహర్ గారిని కోర్టుకు పంపించి ఒకసారి కాగితాలని తెచ్చుకుని చదువుకో ఒకసారి, 200,000 పుస్తకాలు చదివావు కదా, ఈ కాగితాలు కూడా ఒకసారి చదువుకో, ఒకసారి కోర్టుకు వెళ్ళి ఆ కాగితాలు తీసుకుని కాపీ తీసుకుని ఒక్కసారి చదువుకో, తిన్నాడా తినలేదా? ఈ గంటా సుబ్బారావు ఎవడు? ఈ గంటా సుబ్బారావు అసలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగ ఏఎస్ ఆఫీసరా? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఆయన చుట్టానికి అయినటువంటి గంటా సుబ్బారావుని పెట్టి ఏ ఉద్యోగం లేనటువంటి వాడిని కింద అతనే సీఈఓ, అతనే ఎండీ, అతనే సెక్రటరేట్లో సెక్రటరీ, అతనే సీఎం ఆఫీసులో ఎక్స్ ఆఫీసర్ సెక్రటరీ, అతనే ఇదన్నీ ఎవడు చేస్తాడు? ఈ వాటాల కార్యక్రమం ఈ కూలితనం మానేసేసి నికార్స్ అయిన రాజకీయాలు, ఎవడన్నా రాజకీయ పార్టీ పెడితే ఆడు సొంతం కోసం పెడతారు, జనం కోసం పెడతారు. పవన్ కళ్యాణ్ ఎవడే బాబు? అసలు చంద్రబాబు కోసం పార్టీ పెట్టాడు. చూడండి మీద మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందండి, మీ చెల్లిగారిదో మీ అక్కగారిదో లేకపోతే ఎవరో ఒకళ్ళది పెళ్లి జరుగుతుంటే ఎవడో ఒక దొంగ వచ్చి మీ ఇంట్లో నగలు కొట్టేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టరా? చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా పెట్టరా? మా ఇంట్లో నగలు పోయినాయని, పెళ్లి జరుగుతుంది కదా ఏం అక్కర్లేదు సంబరం చేసుకుందాం పోతే పోనీలే అని ఊరుకుంటారా? మీరు చెప్పండి, ఇది అంతే కదా జీ20 సదస్సు మేము చేయలేదా?
G20 సదస్సు వైజాగ్ లో జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారో రచ్చ చేశారో మీకు తెలియదా? వైజాగ్ లో G20 సదస్సు జరుగుతున్నప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఏం ప్రయత్నాలు చేసిన ఈ పత్తి కవర్లు ఇవాళ చెప్తున్నాడు ఈయన. అది దొంగ దొరికాడరా బాబు అని చెప్పంటే ఇది అది G20 సదస్సు G20 ఏమండి ఒక్కటే మాట, ఈ సొత్తు కవర్లు ఆపి పవన్ కళ్యాణ్ని ఈ కేంద్ర నిఘా వర్గాలు ఇవన్నీ మానేసేసి ఈ స్కామ్లు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు ఓటేని చంద్రబాబుకి నేను ప్రశ్నిస్తానన్నావు, ఎందుకు ప్రశ్నించవు? నీకు చేతనైతే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నిజంగా మాట మీద నిలబడేవాడైతే కళ్యాణ్, నువ్వు మాట మీద నిలబడేవాడు అయితే దా ఢిల్లీ వాళ్ళతో నువ్వేం చేయిస్తావు మమ్మల్ని ఆటాడిచ్చరా, నీ చేతనైంది చేయి. సొల్లు కబుర్లు సుత్తి కబుర్లు ఎంతసేపు కూర్చుని ఆ మంగళగిరిలో కెమెరాల ముందు కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే, లేకపోతే అమాయకులు అయినటువంటి పిల్లలు కనపడితే వాళ్ళ ముందు డబ్బా కబుర్లు సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే నీ చేతనైంది చేయమంటనా ఢిల్లీ వాళ్ళతో చెప్పి? ఇవన్నీ సొల్లు కబుర్లు చేత చంద్రబాబు ఎత్తేసి నీ నిఘా వర్గాలు నీ చెప్పట్లేదేంటి? నిఘా వర్గాలు నిఘా వర్గాలు అండి. అసలు నువ్వు దేనికి వస్తున్నావు ఇక్కడికి? పవన్ కళ్యాణ్ విమానం ఎక్కి అడావడిగా దేనికి వస్తున్నావు? ఎవరిని ఉద్రించడానికి? అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు కూడా. మీరు ఏ ఛానల్లో ఛానల్ పేరు చెప్తే మమ్మల్ని తిడుతున్నారు బయటికి వెళ్ళాక. ఏంటో మా ఓనర్లు మమ్మల్ని తిడుతున్నారు ఛానల్ పేరు చెప్తే, మీరు ఎందుకే ప్రశ్నలు అడుగుతారంటారని నా నిన్ను అడగబాకండి. అడిగితే మీరు అడుగుతారు, మళ్ళీ మీ పేరు చెప్తేనేమో ఇది అట్ట కదండి. దేనికి వచ్చింది? అతను చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు ఓదారుస్తాకి వెళ్తున్నానని చెప్పని, చంద్రబాబుకు మద్దతుగా వెళ్తున్నానని చెప్పాడు అంటే ఏంటి? జగ్గేపేటలో చేసిన పెంట అంతా కూడా ఇక్కడ చేద్దామనే కదా సిఐడి ఆఫీస్ దగ్గర. ఆ దొంగ దొరికాడా అని చెప్తుంటే ఏం చేయాలి? చంద్రబాబుతో తిరిగేవాళ్ళు గతంలో మొన్నడు నిన్న మొన్నడు దాకా తిరిగిన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు ఎవరన్నా వచ్చి పలకరించారా? స్పెషల్ ఫ్లైట్లు పెట్టినారా? నువ్వు తప్పితే కళ్యాణ్, నువ్వు తప్పితే 45 ఏళ్ళు ఇండస్ట్రీ చాలా చక్రం తిప్పానన్నాడు కదా ఒక్కడొచ్చి పలకరించాడా? అమిత్ షా గారేడి, నడ్డా గారేడి, మీ పార్టీయే కదా ఏరి? భారతీయ జనతా పార్టీ వాళ్ళ బంధుకు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మీ పార్ట్నరే కదా. నువ్వేమో ఒకరితో కాపురం చేస్తూ ఉంటావు, పక్కనేమో పక్క చూపులు చూసి పక్కనేమో కన్నులు కొడుతూ ఉంటావు, ఓ పక్కేమో బీజేపీతో తిరుగుతుంటావు, చంద్రబాబుతోనే కన్ను కొడుతూ ఉంటావు. ఎవడన్నా అవినీతి కేసులో దొరికితే బంధు చేయటం ఏంటి? ఇది ఎక్కడేంటి బంధు ఏంటి అసలు? 371 కోట్లు జనం సొమ్ము తినేసేసి అరెస్ట్ అయితే బంధేంటి? బంధుకు నువ్వు మద్దతు ఏంటి? ఈ మొత్తం అందరూ కూడా జాతి సిగ్గుపడే స్థితిలో నువ్వు ఈ రకంగా పనిచేయటం, అది శంషేర్గా పనిచేయి. అరే దరిద్రం వదిలిందిరా బాబు, అవినీతి ఇన్నాళ్ళకి పాపం పండింది, దొరికాడు, సరే ఇక నుంచి ఆ స్థానం నేనన్నా తీసుకుంటానని చెప్పి నువ్వు పోరాటం చేయి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను కౌంటర్ పార్ట్గా తయారవ్వాలని చెప్పి చెయ్యి. నువ్వు నీతి కబుర్లు చెప్తావు కదా, చెప్పే ఏమో ఇట్లాంటి శ్రీరంగ నీతులు, చేసే ఏమో ఇట్లాంటివన్నీ.